ఏం పని చేయాలంటే బాబు గారు ఉండి మన బొండవ అమ్మగారు ఉంటారు. మన ఏదో భోజనం చేస్తున్నాం అంటే బాబు గారే కారణం. కాకపోతే రైట్ అండ్ థ్యాంక్ యూ రాజు గారు. సో ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు, నిజంగానే అంటే ఏ కుంభకోణం చూడండి ఎవరికల పేరు బయటకు వస్తుంది కాబట్టి బాండవ అమ్మగారు చేసిన ఆరోపణలు సీరియస్గా తీసుకోవాలా? అంటే ఇటువంటి వాటిల్లో వాటి తీవ్రత, వాటి యొక్క అంటే ఫ్రాడ్ జరిగేటువంటి తీరు తెలిసినటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆరోపణలు చౌకబారుగాను లేదా దాని తీవ్రతను తగ్గించేవిగా కనిపిస్తాయి. అందువల్ల ఇప్పుడు ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దగ్గర ఈ డాక్యుమెంట్ రైటర్స్ కానీ లేకపోతే వీళ్ళకి కానీ కనీసం 10-15 మంది 20 మంది కొన్ని చోట్ల 20 మంది కూడా ఉంటారు. అంటే రాష్ట్రం మొత్తం మీద కనీసం కొన్ని వేల మంది ఉండేటువంటి పరిస్థితి అది. అటువంటి వాళ్ళందరూ ఒక ఆర్గనైజ్డ్ గా ఫ్రాడ్ చేసి ఒక మంత్రికో లేకపోతే ఇంకొకరికో నిధులు లంచాలు ఇవ్వడం అనేటువంటిది అది ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా అటువంటి ఏదన్నా అటువంటి ఆర్గనైజ్డ్ ఉంటే అది ఇన్ని రోజులు ఉండదు, ఎక్కడొక్కడ వెంటనే బయటకు వస్తుంది. అందువల్ల చేసేటువంటి ఆరోపణలకు కూడా విశ్వసనీయత ఉండాలి, లేదా ప్రభుత్వం యొక్క దాని మీద ఒక పట్టు ఉండాలి. ఆ విధమైనటువంటి లేకపోయేట్లయితే ఏమవుతుందంటే మొత్తం దీని తీవ్రతను కూడా, ఈ ఫ్రాడ్ తీవ్రతను కూడా వాళ్ళు నీరు గార్చిన వాళ్ళు అవుతారు ఆచరణ. ఇంకా ఆ విధమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి చేయకూడదు. ఏదన్నా ఒకవేళ రుజువులు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పాలి. ఊరికే రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు బట్ట కలిసి మీదేయడం అని. ఇప్పుడు అదే పని ప్రతి దానిలో అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందువల్ల అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, వైసీపీ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అవినీతికి దూరంగా ఉన్నారని, ఫ్రాడ్కి దూరంగా ఉన్నారని మనమేమి వాళ్ళకేమి క్లీన్ చిట్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళే, టీడీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళే, వైసీపీలో ఉన్న వాళ్ళు వాళ్ళే, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మారుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ. అందుకని వీళ్ళందరికీ ఎవరికి మనం ఏమి క్లీన్ చిట్ ఇవ్వక్కర్లేదు, కానీ ప్రతిదానికి ఒక వేలెత్తి చూపడం అనేటువంటిది దాని తీవ్రతను తగ్గిస్తుంది అనేటువంటిది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. అంటే కోటేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ వైసీపీ టీడీపీ అని కాదు, ప్రభుత్వాలు ఏమున్నా సరే అప్పుడు జరిగిన స్కాముల్లో జనరల్ గా ఆ పేర్లు రావడం మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా అలా చూడాల్సిన అవసరం అసలు ఉందంటారా? నేను అదే మొదటే చెప్పాను, ఇది ఒక స్కీమ్ కాదు, ఒక ఒక ప్రాజెక్టు కాదు. ఒక ప్రాజెక్టు, ఒక స్కీము, ఒక టెండరు అయితే మీరు చెప్పినట్టుగానే అటువంటి వాటిల్లో డెఫినెట్ గా ఇప్పుడు ఇసుక ఉన్నది, ఇసుక దందా నడుస్తా ఉంది, ఇటువంటివి కాదు అవన్నీ కూడా. ఎందుకంటే దీనికి ఉన్నటువంటిది ప్రత్యేకత ఏంటంటే ఒక మిడిల్ మ్యాన్ బ్యాంక్ లో డబ్బులు కట్టినట్టు, ఆ బ్యాంకు నుంచి చలానా తీసుకున్నట్టు, ఆ చలాన నంబరు అవన్నీ కూడా డూప్లికేట్ కాపీలు రిజిస్టర్ కి సబ్మిట్ చేసేటువంటి ప్రక్రియ. అందువల్ల మిడిల్ మ్యాన్ గా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటిది ఎక్కువగా ఉంటది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే సిస్టమ్ లో మార్పులు. ఇప్పుడు ఎక్కడైనా ఒకరి పేరుతోటి చలాన జనరేట్ అయితే అది వెంటనే సంబంధిత రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో ఆ రిజిస్ట్రార్ కార్యాలయ కంప్యూటర్ కి చేరే విధంగా అది పోర్టల్లో పెడతారా, లేకపోతే ఒక స్టేట్ ఒక బ్యాంకుని సదరు రిజిస్ట్రార్ ఆఫీస్ కి అటాచ్ చేసి దాని నుంచి పెడతారా, ఎట్లా పెడతారా అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి వాళ్ళు దాన్ని చేయగలరు. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే రిజిస్ట్రార్ కూడా ఫైనల్ గా తనకి వచ్చిన తర్వాత దాన్ని రిజిస్టర్ చేయబోయే ముందు, ఇప్పుడు ఎందుకంటే బ్యాంకుల్లో మనం చూస్తాం, మనం బ్యాంకుల్లో ఒక చెక్కు ఇస్తే కౌంటర్ నుంచి దాన్ని రికమెండ్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళు పాస్వర్డ్ తోటి సిఫార్సు చేయకుండా అది పాస్ కాదు. అదే పద్ధతుల్లో ఈ చలానాలు కట్టినటువంటి అమౌంట్ ఖజానాకు వచ్చింది లేదు అనేటువంటిది చెక్కింగ్ పవర్ రిజిస్ట్రార్ కు ఉందనుకోండి. రిజిస్ట్రార్ కాకపోతే రిజిస్ట్రార్ సహాయకులు ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే జవాబుదారీగా ఉండాలంటే ఆ విధమైనటువంటి బాధ్యత ఉండాలి. అటువంటి సిస్టమ్ మా వ్యవస్థలో మార్పులు చేసేట్లయితే ఇవన్నీ కూడా, ఈ ఫ్రాడ్లన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక వర్గీకరణకు సంబంధించి వచ్చేసరికి ఏంటంటే, వర్గీకరణ చేసేటప్పుడు అది ప్రభుత్వంలో మొత్తంగా విధాన నిర్ణయంలో లోపాలు ఉంటే ఉండొచ్చు, ఆ లోపాలని సవరించమని అడగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి ఉన్నది, మంగళగిరిలో ఉన్నటువంటి వాల్యూ మంగళగిరి పక్కనే ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాల్యూకి పెద్ద తేడా ఉండదు. అలాగని మంగళగిరిలో ఎంత వాల్యూ, మంగళగిరి పక్కనే ఉన్నటువంటి మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక గ్రామంలో తక్కువ వాల్యూ అనుకోండి, అక్కడ ఈ కావాలని చేశారు
అధికార యంత్రాంగం అనేటువంటిది అటువంటి ఆరోపణలు చేస్తే చేయొచ్చు, కానీ మొత్తంగా ఒక సర్వే నెంబర్ లో ఇంత విలువ అని చెప్పిన తర్వాత అటువంటి ఫ్రాడ్ అవకాశం ఉండదు. మిడిల్ మ్యాన్ ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్స్ వాళ్లతో కుమ్మక్క అయినటువంటి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళే ప్రధానమైనటువంటి పత్రధారులుగా ఉంటారు. అందుకని ర్యాండమ్ గా సర్వేలు చేసి రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ ఫ్రాడ్ ను వెలుపు తీయాలి. రైట్. ప్రస్తుతం వెంకట్ గారు విజయవాడ నుంచి. నమస్తే వెంకట్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సతీష్ గారు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. మనకి పెద్దలు ఒక సామెత అంటారండి, పత్తకామర్ల వాడికి లోకం అంతా పత్తగానే కనిపిస్తుంది. ఎందుకంటే కుంభకోణాలు చేసే వాళ్ళకి ఏది జరిగినా ఆ కుంభకోణాలు ఆ వేరే పార్టీ వాళ్ళు చేశారనే మాట్లాడతారు. మనకున్న దరిద్రం ఏంటంటే మనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి మాట్లాడటం కాదండి. వాక్ స్వాతంత్రం అనేది ఒక హక్కు. ఆ హక్కు ఎప్పుడైతే హద్దులు మీరుద్దో చట్టం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాజ్యాంగంలో ఎవడ పడితే ఆడు, ఎవడ మీద పడితే వాడు ఆరోపణలు చేసుకుంటున్నప్పుడు చట్టం కూడా కల్పించుకొని, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, సార్ నేను పలానోడు ఒక అతను పొడి చేశాడండి అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను అనుకోండి, నన్ను వెంటనే పంపించేస్తారా సార్? నన్ను అక్కడ కూర్చోబెట్టి ఎవరు పొడిచాడు, ఎలా పొడిచాడు, ఏ టైంకి పొడిచాడు, ఎక్కడ పొడిచాడు, పొడిస్తే వాడు చచ్చిపోయాడా లేదా అని నన్ను పట్టుకొని ఒక సామాన్యుని పట్టుకొని మాట్లాడతారే. మరి రాజకీయ నాయకులు వాడు అంత దొబ్బేశాడు, వీడు ఎంత దొబ్బేశాడు అన్నప్పుడు వీళ్ళని కాలర పట్టుకొని కూర్చోబెట్టి ఎవడ దొబ్బేశాడు, దానికి సాక్ష్యం ఏంటని ఎందుకు అడగలేకపోతున్నారండి? ఇదే చట్టంలో ఉన్న దౌర్భాగ్యం అని నేను చెప్పేది. ఇక ఇక టాపిక్ విషయంలో కంటిన్యూషన్ లోకి వస్తే సార్, ఇందాక కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఆయన కుంభకోణాలు జరిగినప్పుడు మంత్రులు ఉంటున్నారు అని చెప్పేసి. అది కరెక్ట్ కాదు సార్. ఆయన పెద్ద ఆయన అంటే ప్రతి కుంభకోణం వెనకాల మంత్రులు ఉన్నారండి. సరే ఉన్నారనుకుందాము, అంటే పేర్లైతే బయటకు రావట్లేదా వెంకట్ గారు? అన్ని విచారణ చేసిన తర్వాత ఒక్కొక్కరుగా పేర్లు అయితే బయటకు రావట్లేదు. చూసాం కదా ఆల్రెడీ, చాలా చూసాం కదా. అలాంటి సతీష్ గారు చాలాలో కొన్నిట్లో ఉన్నారు, కానీ అన్నిట్లో రాజకీయ నాయకులు లేరు కదా, అది ఏ పార్టీ అన్నా అనండి. ఇప్పుడు అన్ని కుంభకోణాల వెనకాల రాజకీయ పార్టీ నాయకులే ఉన్నారా? కొన్నిట్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అచ్చెన్నాయుడు ఒక లెటర్ ఇచ్చి ఈఎస్ఎస్ స్కామ్ జరిపిస్తే అచ్చెన్నాయుడు చేయించాడని ఒప్పుకుంటారా టీడీపీ వాళ్ళు? సాక్షాత్తు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు పిఏ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం చేశాడు కదా, చంద్రబాబు నాయుడు గారు చేయించారని ఒప్పుకుంటారా ఈ పెద్దలు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ? సాక్షాత్తు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఫ్రాడ్లు చేసి కోట్లు దొబ్బుకొని తిన్నారు బ్యాంకుల వాళ్ళను, టీడీపీ నాయకుడు హస్తం కూడా ఉందండి. ఇప్పుడు నకిలీ స్టాంపు